ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. కక్ష పెంచుకుని కారుతో గుద్దేశారు, వ్యాపారానికి అడ్డు వస్తున్నారని ఘాతుకం. నిందితుల రిమాండ్ వివరాలు వెల్లడించిన రూరల్ సిఐ జలంధర్ రెడ్డి, చేసేదే అక్రమ వ్యాపారం, అందులో అడ్డు వస్తున్నారని కారుతో గుద్ది ఒకరి మృతికి ఇద్దరిని గాయాలు పాలుచేసిన నిందితులను వికారాబాద్ జిల్లా తాండూరు రూరల్ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. ఈ నెల 13న శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని రాజీవ్ ఇందిరమ్మ కాలనీ సమీపంలో బైకు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా మరో ఇద్దరు గాయాలతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. మొదటి నుంచి ఈ ప్రమాదంపై భిన్నమైన ఆరోపణలు వచ్చాయి. గాయపడిన బాధితుల్లో ఒకరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు ప్రమాదాన్ని హత్యాయత్నంగా గుర్తించి నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం తాండూరు రూరల్ సిఐ జలంధర్ రెడ్డి పూర్తి వివరాలను వెల్లడించారు. రాజీవ్ కాలనీకి చెందిన 21 సంవత్సరాల షేక్ ఇస్మాయిల్, తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన 21 సంవత్సరాల అబ్దుల్ మోహీతో కలిసి గత కొంతకాలంగా అక్రమ రేషన్ బియ్యం దందా నడిపిస్తూ ఉన్నారు. ఈ విషయంలో రాజీవ్ కాలనీకి చెందిన ఆబు సూఫియాన్తో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 10న పెద్దేముల్ మండల పరిధిలో ఇస్మాయిల్ మోహీలకు చెందిన అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనం పట్టుబడింది. ఈ సమాచారాన్ని సూఫియాన్ అందించి ఉంటాడని వారు అతనితో గొడవ పడి కక్ష పెంచుకున్నారు. ఈ నెల 13న రాజీవ్ కాలనీకి చెందిన అమాన్ పాషాకు చెందిన కారులో షేక్ ఇస్మాయిల్ మోహీ తాండూర్కు వచ్చారు. పట్టణంలోని అప్సన్ టీ స్టాల్ వద్ద ఆబు సూఫియాన్, అతని స్నేహితులు జబ్బార్, సోహెల్లు కనిపించారు. వారు తిరిగి కాలనీకి వెళుతున్న క్రమంలో కారులో ఉన్న షేక్ ఇస్మాయిల్ మోహీలు వారికి ఎలాగైనా గుద్ది చంపేయాలని నిర్ణయించుకున్నారు. కాలనీ సమీపంలోకి వెళ్లే కారు ముందు వెళ్తున్న బైకును ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కారు బైకును ఢీకొట్టిన వెంటనే బైక్పై ఉన్న జబ్బార్ ఎగిరిపడి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. సూఫియాన్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా సోహెల్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు సూఫియాన్ ఫిర్యాదు మేరకు యాలాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తాండూరు రూరల్ సిఐ జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో యాలాల ఎస్ఐ సురేష్ దర్యాప్తు జరిపారు. బషీరాబాద్ మండలం ఏక్మాయి గ్రామంలో తలదాచుకున్న నిందితులు మంగళవారం బషీరాబాద్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి పరారయ్యేందుకు యత్నిస్తూ ఉండగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచిన తర్వాత రిమాండ్కు తరలించినట్లు రూరల్ సిఐ జలంధర్ రెడ్డి వెల్లడించారు. నిందితుల నుంచి ప్రమాదానికి కారణమైన కారుతో పాటు ఓ వివో సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సూఫియాన్ గారు అప్సరా టీ స్టాల్ దగ్గర, దుర్గా గ్రౌండ్ దగ్గర ఉన్న అప్సరా టీ స్టాల్ దగ్గర అతని ఫ్రెండ్స్తో కనపడడం జరిగింది. వెంటనే వీళ్ళు టౌన్లోకి వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఈ మోహికి బట్టల షాప్ ఉంటుంది రైల్వే స్టేషన్ దగ్గర, ఆ షాప్ కాడికి వచ్చి షాపులో లెక్కలను చూసుకొని పని చేసుకొని రిటర్న్ వల్ల ఇస్మాయిల్ని రాజీవ్ కాలనీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతను డ్రాప్ చేయడానికి పోతున్నాడు. పోయే క్రమంలో ఈ సూఫియాను వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు, తర్వాత బండి మీద జబ్బారు, సూఫియాను అండ్ సోహెల్ ముగ్గురు కూడా బండి మీద తీవ్రంగా పోతున్నారు. అయితే ఈ కారులో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చూసి రిటర్న్ వచ్చే క్రమంలో ఈ మనం ఈ టీవీఎస్ రైస్ బిజినెస్ చేయాలి అంటే ఈ సూఫియాన్ గారు అడ్డం వస్తాడు, పోలీసులకు ప్లస్ సివిల్ సప్లైలకు ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తానని చెప్పేసి మనం ఎట్లా చేసి వాళ్ళని లేట్ అయితే మనం బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆలోచన వచ్చింది. వాళ్ళు ఆలోచన ఉంది ఈ తాండూరు టౌన్కు రావడంతో సూఫియాన్ గారు అప్సరా టీ స్టాల్ దగ్గర, దుర్గా గ్రౌండ్ దగ్గర ఉన్న అప్సరా టీ స్టాల్ దగ్గర అతని ఫ్రెండ్స్తో కనపడడం జరిగింది. వెంటనే వీళ్ళు టౌన్లోకి వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఈ మోహికి బట్టల షాప్ ఉంటుంది రైల్వే స్టేషన్ దగ్గర, ఆ షాప్ కాడికి వచ్చి షాపులో లెక్కలను చూసుకొని పని చేసుకొని రిటర్న్ వల్ల ఇస్మాయిల్ని రాజీవ్ కాలనీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతను డ్రాప్ చేయడానికి పోతున్నాడు. పోయే క్రమంలో ఈ సూఫియాను వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు, తర్వాత బండి మీద జబ్బారు, సూఫియాను అండ్ సోహెల్ ముగ్గురు కూడా బండి మీద తీవ్రంగా పోతున్నారు. అయితే ఈ కారులో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చూసి అదే వీళ్ళు ముగ్గురు కారులో మన పోతున్నారు అంటే వీళ్ళని ఏం చేయాలని సూఫియాన్ గారు ఎప్పటి నుంచో చూస్తున్నారు అని చెప్పేసి బండి స్లో చేస్తుంది. బండి స్లో చేసుకునే వరకే బండి నడిపే ఈ కారు నడిపే ఇస్మాయిల్కు డౌట్ వచ్చి వీళ్ళు మనం దండిపెట్టేట్టుందని చెప్పేసి కారును యూటర్న్ తీసుకుని వచ్చేసి వెనక నుంచి కొట్టేద్దామని చెప్పేసి మోహిత్ చెప్పింది. ఏం లేపేద్దామని చెప్పిందని చెప్పేసి కార్తో వంద స్పీడ్తో హిట్టేయడం జరిగింది. హిట్టించినప్పుడు ఆ కారు నడిపే సోహెల్, మధ్యన కూర్చున్న సూఫియాన్ ప్లస్ వెనక జబ్బార్, జబ్బార్ మాత్రము గాల్లోకి ఎగిరేసి కారు మీద పడడం జరిగింది. కారు అద్దాలు పగిలిపోయినాయి, ఆ అద్దాలలో అతని ఎంట్రుగా కూడా వెళ్తున్నాయి, మొత్తం బైనట్ కూడా లేచింది. తర్వాత
సోహైల్ ఒక దిక్కు తర్వాత సూఫియాన్ ఒక దిక్కు పడడం జరిగింది. ఇప్పుడు దూరం అయినాక బండి స్టక్ అయింది. అందులో ఉన్న అమాన్ హ్యాండ్ బ్రేక్ చేసి బండి ఆపించేసి ఇది మనం తంత్రమని తెలుస్తారా దీన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించాలని బండిని ఇటుపెట్టి టూ వీలర్ని అటుపెట్టి యాక్సిడెంట్ అయినట్టుగా చిత్రీకరించేసి తల ఒక దిక్కు పారిపోయింది. అయితే ఆ బండి యొక్క డీటెయిల్స్ ద్వారా తర్వాత ఆ బండి ఎవరు ఓనర్ ఎవరు ఎవరికి ఇచ్చేది అందులో ఉన్న ఒక ఫోన్ నెంబర్ ద్వారా అందులో ఒక ఫోన్ కూడా దొరికింది బండిలో ఆ ఫోన్ ద్వారా ఎవరు దీన్ని వాడారని చెప్పేసి మనం విచారిస్తే ఈ ముగ్గురు పేర్లు రావడం జరిగింది. అయితే అప్పటి నుంచి వీళ్ళు పరారీలో ఉన్నది ఈ విచారణలో భాగంగా అయితే వీళ్ళు మన ఎక్మైలో దర్గా దగ్గర షెల్టర్ తీసుకున్నారు. అసలు పోలీసు వాళ్ళు ఈ యాక్సిడెంట్ చేస్తారా మర్డర్ చేస్తారా అని ఆలోచిస్తున్నారు. తర్వాత ఈ మర్డర్ కానీ డిసైడ్ అయింది పోలీసు వాళ్ళు దీన్ని విచారిస్తున్నారు మన గురించి జరుగుతారని చెప్పేసి మనం హైదరాబాద్ పోదామని ఈరోజు మార్నింగ్ బషీరాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్న సమాచారం మేరకు ఈరోజు ఉదయం వెళ్ళి మా ఎర్లీ అవర్స్లో ఒకరిని పట్టుకొని రావడం జరిగింది. మేమే యాక్సిడెంట్ చేసినాం యాక్సిడెంట్గా చిత్రీకరిద్దామని కార్తోని గుద్దీ చంపడం జరిగిందని చెప్పేసి కూడా జరిగింది. ఆ జరిగిన ప్రదేశానికి కూడా తీసుకుపోతే వాళ్ళు ఇట్లా చేసినాం సార్ అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మర్డర్ కేసులో పాల్గొన్న షేక్ ఇస్మాయిల్ ఏవన్ ఏ టు అబ్దుల్ మోహి అన్న అబ్దుల్ గని ఇద్దరు వ్యక్తులను చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.